खम्मम कॉर्पोरेशन सुडापरिधि अक्रमालु जरगायने असत्य आरोपणलो एमात्रं वास्तवं लेदनि सुडा चेयरमैन बच्चु विजय कुमार स्पष्टं चेशारु। मंत्री आदेशालकु अनुगुणंगा अभिवृद्धि चेस्तुन्नामनि तेलिपारु। सुडा एर्पडिन तर्वात अक्रम निर्माणालकु नोटीसुलु इव्वडं जरिगिंदनि 10,000 रूपायलु कट्टिंचुकोनि एल्आर्एस् पद्धतिलो राष्ट्र प्रभुत्वं क्रमबद्धीकरण चेसे अवकाशं उंदनि तेलिपारु। మేము ఎక్కడ అవినీతికి పాల్పడలేదని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్నామని బచ్చు విజయ్ కుమార్ స్పష్టం చేశారు। తీసుకున్నా సరే దాదాపు 18 నెలలు అయ్యింది సుడా ఏర్పడి మేము మా పాలక మండలి సభ్యులు అందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రతి నెల సభ్య సమావేశం జరుగుతుంది। మంత్రి గారు ఏదైతే ఆదేశిస్తారో దానికి అనుగుణంగానే మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం జరుగుతుంది। ఇంతే కాకుండా నేను సుడా చైర్మన్ అయిన కొత్తలో ఖమ్మంలో ఖమ్మం చుట్టుపక్కల మన ఖమ్మం సుడా పరిధిలో ఉన్న 6 మండలాలు గాని వైరా పట్టణం గాని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ గాని 46 గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నో అక్రమ వెంచర్లు దాదాపు 650 అక్రమ వెంచర్లు ఉన్నాయి। ఇంత ముందు గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని కన్వర్షన్ తీసుకొని వెంచర్లు వేసేది దానికి నేమేం సుడా ఏర్పడిన తర్వాత అందరికి నోటీస్ ఇవ్వడం జరిగింది। ఆ నోటీసులకు అనుగుణంగా చాలా మంది దగ్గర ఆ క్రమబద్ధీకరణ చేయడం జరిగింది। ఈ లోపల ఎల్ఆర్ఎస్ స్కీమ్ రావడం ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో ప్రతి ఎవరైతే వెంచర్లు చేశారో వాళ్ళందరికీ 10,000 రూపాయలు చొప్పున కట్టించుకోవడం జరిగింది। వాళ్ళందరిని క్రమబద్ధీకరణ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉందని తెలియజేస్తున్నాం। అదే విధంగా కొంతమంది వ్యక్తులు భావిస్తున్నట్లు మేము ఎప్పుడు ఎక్కడ అవినీతి అనేది పాల్పడలేదు అక్రమ వెంచర్లని క్రమబద్ధీకరిస్తాం। ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను ఏర్పాటు చేసిందో ఆ నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తాం తప్ప అతిక్రమించి ఎప్పుడు పనిచేయలేదు। అంతేకాకుండా డిటీసీపీ లేఅవుట్ అనేది మా పరిధిలో ఉండదు। ఎవరైనా సరే వెంచరు యజమానులు ఎవరైనా 33 జీవో ప్రకారం వాళ్ళు వెంచర్ చేయాలని అనుకుంటే వాళ్ళ కన్సల్టెంట్ ద్వారా ప్లాన్ తయారు చేసి ముందుగా జీవో 33 ద్వారా 10,000 రూపాయలు ఫీజ్ కట్టి వెంచర్కి అప్లై చేస్తారు। దాని తర్వాత గజానికి 10 రూపాయలు చొప్పున ఆ వెంచర్ యజమానులందరూ గవర్నమెంట్కి ఫీజ్ కడతారు। దాని తర్వాత మా సుడా వైస్ చైర్మన్ అయిన మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని విజిట్ చేసి మాకు టిఎల్పీ మీకు టెంపరరీ లేఅవుట్ పర్మిషన్ ఇస్తున్నాం దానికి మీరు ఏవైతే నిబంధనలు పాటించి ఏదైతే 10 ఎకరాల లోపు ల్యాండ్ ఉంటే కంపల్సరీగా రోడ్లు డెవలప్ చేయాలి డ్రైనేజీలు డెవలప్ చేయాలి కరెంట్ స్తంభాలు పెట్టాలి ఇవన్నీ చేసినట్టయితేనే మీకు పర్మనెంట్ లేఅవుట్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది। దానికి అనుగుణంగానే వాళ్ళు ఆన్లైన్ లో అప్లై చేయడం దాని డెవలప్ చేయగటం మళ్ళీ మున్సిపల్ మా వైస్ చైర్మన్ గారు సుడా వైస్ చైర్మన్ గారు సైట్ కి వెళ్లి వాటిని విజిట్ చేసి వాటికి పర్మనెంట్ లేఅవుట్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది। అంతేగాని ఎవరో ఏదో ఫైల్ కదిలిస్తే 1,00,000 రూపాయలు ఇవ్వాలి ఫైల్ ముట్టుకుంటే 10,00,000 ఇవ్వాలి 40,00,000 ఇవ్వాలి అక్రమ వెంచర్లను ప్రోత్సహిస్తున్నారు ఇవన్నీ నేను చేసే పని కాదు। మేము అజయన దగ్గర పనిచేసేది అజయన దగ్గర క్రమశిక్షణ గల సైనికులం మేము అంతేగాని అవినీతి పరులం కాదు। ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాం మేము ఎప్పుడు అవినీతికి పాల్పడలేదు। మీరు తెలుసుకోవాలి ఇప్పటి నిబంధనలు ఎలా ఉన్నాయి మీరు చూశారు ఎన్నో వెంచర్ల దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళు నిబంధనలు పాటించినప్పుడు వాటిని కొట్టేసి జేసీబీలు తీసుకెళ్ళి కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి అవన్నీ మీ పేపర్లను కూడా రావడం జరిగింది। అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మంత్రి గారిని కలిశారు సుడా చైర్మన్ గారి మీద ఏదో చెప్పారు ఆయన మందలిచ్చాడు ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు ఇవన్నీ తప్పుడు కథనాలు। మంత్రి గారి దగ్గరికి రియల్ ఎస్టేట్ వ్యాపారం తీసుకెళ్ళింది నేనే వారికి సమస్యలు ఉంటే ఏం సమస్యలు అంటే వాళ్ళకి కొన్ని ల్యాండ్ భూముల్లో ధరలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి
ధరణి ప్రాబ్లమ్స్ అంటే ఒక ఎకరం కొనుక్కుంటే దాంట్లో వీళ్ళు కొనుక్కునేటప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు అగ్రిమెంట్ చేసేటప్పుడు మంచిగానే ఉంటుంది, కానీ దాంట్లో ఎకరంలో 40 గుంటల్లో 25 గుంటలు 30 గుంటలే దాంట్లో పడుతుంది, మిగతా 10 గుంటలు కానీ 5 గుంటలు కానీ వేరే సర్వే నెంబర్లో పట్టడం జరుగుతుంది. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వారిని మంత్రి గారి దగ్గరికి నేనే తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలను చెప్పడం జరిగింది. ఒకసారి కాదు 2 సార్లని రియల్ ఎస్టేట్ వ్యాపారులందరినీ తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా 3 రోజుల క్రితం కూడా నా దగ్గరికి రూరల్ మండలం రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ రావడం జరిగింది. మంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని మీకు తప్పకుండా ఆ సమస్యను కలెక్టర్ ద్వారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీరుస్తామని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అంతేకాదు మీరు చూస్తున్నారు కొత్త కలెక్టర్ గారు గౌతమ్ గారు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఇంతకుముందు కొంతమంది వ్యక్తులు గ్రీన్ బెల్ట్ కానీ రోడ్లను కూడా ఆక్రమించుకొని వాళ్ళు కొంతమంది వాటిని కూడా ఫ్లాట్గా చేయడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకునే మేము ముందుగా ఇప్పుడు ఎవరైతే వెంచర్లు వేస్తున్నారో వారి దగ్గర ముందుగానే రోడ్లు కానీ వాళ్ళ గ్రీన్ బెల్ట్ కానీ ముందే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే టెంపరవరీ లేఅవుట్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఎప్పుడూ మేము అక్రమ లేఅవుట్లను ప్రోత్సహించాం, ఎవరి దగ్గర చేయి చాచాం, మాకు ఆ అవసరం కూడా లేదని తెలియజేస్తున్నాను. అంతేకాదు నిన్న మొన్న గత 4 రోజుల నుంచి నేను మంత్రి గారితో లేను, మంత్రి గారు నన్ను దూరం పెట్టారు, ఇంకేదో చేశారు అని కొన్ని పేపర్లో కథనాలు రావడం జరిగింది. అది చాలా తప్పు. నిన్న మొన్న కళ్యాణ చెక్కులు షాదివారి చెక్కులు ఇచ్చినప్పుడు మంత్రి గారితోనే ఉన్నాను, ఆయన మోటార్ సైకిల్ పక్కనే ఉన్నాను. అంతేకాకుండా నిన్న మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన పక్కనే ఉన్నాను. ఆ ఫోటోలు కూడా పేపర్లో వచ్చాయి, అవి కూడా మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మేము అజయన్న సైనికులం, పార్టీకి ఎప్పుడు ద్రోహం చేయం, అజయన్న ఎలా చెప్తే అలా నడుచుకునే వాళ్ళం, ఎప్పుడు అవినీతికి ప్రోత్సహించడం కానీ నేను కానీ మా పాలక మండలి సభ్యులు కానీ అవినీతికి ప్రోత్సహించడం కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ జరగలేదు. అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు ప్రూవ్ చేయండి, వాళ్ళని చెప్పండి, తప్పకుండా మేము దాన్ని ఒప్పుకుంటాం. కానీ ఏం చేయకుండా ప్రూవ్ లేని చెప్పకుండా అక్కడ 5 లక్షలు తీసుకున్నారు, ఎకరానికి 2 లక్షలు తీసుకున్నారు, ఇంకొక 40 లక్షలు తీసుకున్నారు అనేది ఆరోపణలు చేయడం అనేది చాలా తప్పు. దీన్ని మేము నేను కానీ మా పాలక మండలి సభ్యులు కానీ ఖండిస్తున్నాం. తప్పకుండా ఇది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. తీసుకెళ్ళి అజయన్న దీని మీద ఎలాంటి ఎంక్వైరీ పెట్టినా కూడా మేము దానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ